వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో విశాఖను పరిపాలనా రాజధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తారనడం చాలా అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ఎస్ఏ రెహమాన్ అన్నారు. వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ అధ్యక్షు సీతమరాజు సుధాకర్ కు మద్దతుగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడారు కానీ ఇప్పటికీ అభివృద్ధి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు అనేవి ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చేయాలన్నారు. వ్యక్తిగత విమర్శలకు రాజకీయాలు వేదికగా చేసుకోవద్దని హితవు పలికారు. లోకేష్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. చంద్రబాబు మైనారిటీల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. మైనారిటీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసిందో అందరికీ తెలుసని విమర్శించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతమరాజు సుధాకర్ గెలిపించాలని కోరారు. స్వాతంత్ర చరిత్రలో ఎంతోమంది ఉత్తరాంధ్ర వెనుకబడిన తరం గురించి మాట్లాడే వాళ్ళు అసూలు భాషి నాయకులు కూడా ఉన్నారు. కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. ఈరోజు ఉత్తరాంధ్రని డెవలప్ చేయడం కోసం ఎన్నెన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ప్రజలందరికీ మీ ద్వారా తెలుసు. రాజకీయం అనేది కేవలం ప్రజల సంక్షేమం కోసం ప్రాంతాల అభివృద్ధి కోసం జరగాలి తప్పించి వ్యక్తిగతంగా దూషించుకోవటానికో లేకపోతే వ్యక్తిగత విమర్శలు చేసి ప్రజల్ని మభ్యపెట్టడానికో నేను మాత్రం అటువంటి పనులున్న ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇప్పుడు చేయలేదు చేయను. నేను ఏది మాట్లాడినా ఉన్నదే మాట్లాడతా తప్పించి లేనిది ఎప్పుడు నేను మాట్లాడను. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మైనారిటీలకే కాకుండా ఉత్తరాంధ్రలో ఉన్న ఓటర్లందరికీ ఏదో మాకు ఓటేయండి అడగం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన సుధాకర్కి వైసీపీ క్యాండిడేట్కి ఎందుకు ఓటేయాలి అనేది వివరించి తద్వారా ఈ ప్రజలకి ఏమి అభివృద్ధి జరుగుద్ది అని చెప్పడం మా ఈ ప్రెస్ మీట్ బాధ్యత. ఈరోజు నిన్నే మన యువరాజు గారు ఎక్కడో తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారు పరదాల్లో కూర్చున్నారు, నేను ప్రజల్లో ఉన్నానంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళతో సహా అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే సీతమరాజు సుధాకర్ గారిని ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు వేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఈరోజు మనకు చూస్తే ఇది సాధారణ అసెంబ్లీ ఎలక్షన్స్లా కాదు. పట్టభద్రులు అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించాలి ఏంటంటే ఈరోజు విద్య కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. మనం ఏ మీడియా ఛానల్ కానీ ఇంకా ఏ న్యూస్ పేపర్ కానీ చదవక్కర్లేదు. ఓన్లీ మన దగ్గరలో ఉన్న ఏ గవర్నమెంట్ స్కూల్కైనా మనం వెళ్తే ఏ ఒక్క పట్టభద్రుడైనా అసలు గవర్నమెంట్ స్కూల్స్కి అంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రతి ఒక్క స్కూల్కి కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి నాడు నేడు అనే స్కీమ్లో డెవలప్ చేస్తూ దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కావాల్సిన యూనిఫామ్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానీ ప్రతిదీ కూడా ఆయన చేస్తున్నారు. మనం గతంలో చూస్తే అభివృద్ధి అయిన ఏ దేశం అయినా చూడండి, సింగపూర్ కానీ జపాన్ కానీ, అంటే మన తర్వాత స్వతంత్రం వచ్చి అభివృద్ధి అయిన దేశాలన్నీ కూడా చూస్తే ఈరోజు డెవలప్ అయ్యాయంటే అవన్నిటికీ కారణం విద్య మీద, అక్కడ ఉన్న విద్యార్థుల మీద ఆ గవర్నమెంట్ అనేది పెట్టుబడి పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో మనందరికీ తెలుసు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావట్లేదు,
ఈ రోజు చైనా చూస్తే ఏ ఒక్క చైనా పౌరుడు కూడా బయట దేశాలు వెళ్లి ఉద్యోగం చేయట్లేదు. చైనాలోనే అంత పాపులేషన్ ఉన్నా సరే అక్కడే ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకోసం వాళ్ళకి వస్తున్నాయి? అక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి బాగా ఇన్వైట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మన భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. గవర్నమెంట్ స్కూల్స్ మనం మెరుగుపరచాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎడ్యుకేషన్ అనేది నాణ్యమైన ఎడ్యుకేషన్ అనేది అందాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. దాంట్లో భాగంగానే ఆయన ఈ ఎడ్యుకేషన్ మీద అంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు